ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ ఇంత ఖరాబ్ ఉండదంటే ఇక్కడే ఉంటుందా తెలుసు. దర్దాపుగా ఒక 500 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. రెండు మూడు జిల్లాల నుంచి తెలంగాణ మన ఏదైతే ఉమ్మడి హైదరాబాద్ జిల్లా నుంచి ఉన్నారో అక్కడికి వెళ్ళి చాలా మంది పిల్లలు ఇక్కడ చదువుతా ఉన్నారు. నిర్మల్ నుంచి ఉన్నారు ఇక్కడ పిల్లలు, ఆసిఫాబాద్ నుంచి, రెబ్బన్ నుంచి ఉన్నారు. వాళ్ళందరూ రావాలంటే అక్కడ రోడ్ కట్ దిగి రావాలి, ఇక్కడికి రావాలి. ఇంత అద్మానం ఉంటుందా? ఇక్కడికి ఎవరైనా బండి వేసుకుని అయితే కింద పడిపోతారు, ఆటో వేసుకొని రాలేని పరిస్థితి. మరి సాయంత్రం అయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి పోలేనటువంటి పరిస్థితి. ఇంత పెద్ద గురుకుల పాఠశాల ఇక్కడికి, మరి తెలంగాణ ఇది సిరిసిల్ల అయితే సిద్దిపేట, ఇదేనా సిరిసిల్ల సిద్దిపేట? బంగారు తెలంగాణ ఇదేనా? దీని ఇప్పటికి కాదు, 5 సంవత్సరాల నుంచి ఇట్లా చూసుకుంటూ వస్తా ఉన్నాం పిల్లల నుంచి. ఏనాడు మట్టి మట్టి వచ్చినటువంటి నాదుడు లేదు. రేపేం చేస్తారు చేయండి, నేను 10,000 రూపాయలు ఇస్తా అన్నా. కొలంపల్లి గ్రామ పంచాయతీ అంకుశపూర్ నుండి వచ్చినామండి. ఎక్కడికి వచ్చిన మీరు? మా పాప ఇక్కడ చదువుతుంది గురుకులు, చెన్నూరు గురుకుల్లో చదువుతుంది. టెన్త్ ఇప్పుడు 9th క్లాస్. కానీ రోడ్ ఏంటండి, మీరు ఏం చెప్తారని చెప్పు. ఆ సర్పంచ్ ఆయన చెప్పచ్చు కానీ ఇక్కడ సర్పంచ్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మీకు ఇంత కష్టం ఉంటుందా? ఏమనుకుంటారు మీరు? ఏంటి కనీసం ఆ సార్ ఆయన ఎమ్మెల్యే లేకపోయినా మేమన్నీ ఇప్పుడు పేరెంట్స్ వీళ్ళందరం ఉన్నాం కదా, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకన్నా తల 1,000 రూపాయలు అడిగి ఈ రోడ్ చేయొచ్చు కదా ఈ మేడలైనా గానీ. ఆ సార్ అయితే ఎప్పుడు పట్టించుకోడు, ఆ సుమన్ సార్ అయితే అసలు పట్టించుకునే తాటే లేడు. ఇప్పటికీ మా పాప 4 సంవత్సరాలు అవుతుంది. ఏంటి సార్ ఏమో కొంచెం చూడండి రోడ్ గురించి మీరన్నా.